ಹೋಗ್ರಿ, ದುಡ್ಡು ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಬೇಡ. ಎಷ್ಟು ಬೇಕಾದರೂ ನಾನು ಕೊಡ್ತೀನಿ, ನಿನ್ನ ಲೈಫ್ ಸೆಟಲ್ ಮಾಡ್ತೀನಿ. ಏ ಸುಳಿ, ನಾನು ನಿನ್ನ ಲೈಫ್ ಸೆಟಲ್ ಮಾಡ್ತೀನಿ ಬ್ರೋ. ನಮ್ಮನ್ನು ಸಾಯಿಸಲಿ ಅಂದ್ರೆ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಸಾಯಿಸ್ಬಿಡ್ತೀನಿ. తమ్ముడు లైటర్ కావాలా? డీల్ కావాలి. ఓ, మీకు కన్నడ తెలుసా? తమ్ముడు, చూడ్డానికి అందంగా ఉన్నావు, చదువుకున్నోళ్ళ ఉన్నావు, కన్నడ కూడా తెలుసంటున్నావే తమ్ముడు. కావాలంటే చెప్పు, బెంగళూరులో మంచి జాబ్ ఇప్పిస్తాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో లైఫ్లో సెటిల్ అవ్వడానికి నాకు కావాల్సిన డీల్ నేను చేస్తాను. ఏ తమ్ముడు, కావాలంటే చెప్పు, నీకు ఫుల్ ఇప్పిస్తా. ఏ తమ్ముడుకు ఫుల్ ఇయ్యండిరా, ఫుల్గా తాగి సైలెంట్గా వెళ్ళిపో. ఇప్పటికిప్పుడు నువ్వు చంపాలంటే నీ నేసమని నాకే కనుక డీల్ ఇస్తే ఆన్ ది స్పాట్. లక్ష్మణ్ గారు వస్తున్నాడు రా. ఈ డీల్ ఫినిష్ చేయగలవని నమ్మకం ఏమిటి? అబ్బా, ఈరోజు సాగు నూగించుకుంటారు. అరే కాకి, ఈడమ్మ ఈడయ్యా సచ్చారటగా, ఇక మిగిలింది ఈడి సెల్ ఒకటే అటగా. నాకు తెలియక అడుగుతాను, ఇంత పగటిబందిగా పెంచి పెద్ద చేసి చదివించి ఇంతమందిని కుక్కలా కాపలా కాస్తుంటే నా మరదలు ఈయన్ని తగులుకుందే. మరి అలాంటిది ఆ ఊర్లో, ఆ ఊరి పేరేంట్రా, ఆ ఊళ్ళో అమ్మ నాన్న అన్న ఎవ్వరు లేకుండా ఒంటరిగా, పైగా మంచి యవ్వనంలో పొంగు మీద ఈడి చెల్లి. నా లెక్క ప్రకారం ఈ పాటికి దుకాణం తెరిసే ఉంటుందిరా. అరే కాకి, వెహికల్ బుక్ చేయరా, అందరం ఒకసారి రాయితో. నాకు ఇప్పుడు ఆరక్షణం, నువ్వు అన్న మాటలకి బాధపడేంత సమయం కూడా నేను చెప్తే నాకేమైనా లాభ మారా? దుగ్గుడు పనికిరావు, టైం వేస్ట్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడానికే జస్ట్ వార్నింగ్. ఓ రేయ్, తీసుకెళ్ళండి. చెప్పాను రా, పొమ్మని చెప్పానా? కావాలి తమ్ముడు, ముందు విషయం చెప్పు. నువ్వు చంపవలసిన వాడు వీడే, వీడి పేరు గుప్తా. వీడు ప్రతి శనివారం రాత్రి బెంగళూర్ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న గౌరీ పాల్య అన్న ఏరియాలో ఒక ఇంటికి ఖచ్చితంగా వెళ్తాడు. ఆ మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం కరెక్ట్ గా 12 గంటల సమయంలో తప్పకుండా ఆ ఇంటికి దగ్గరలో ఉన్న స్పాకి ఖచ్చితంగా వెళ్తాడు. వాడు ఒంటరిగా దొరికేది ఆ టైంలోనే, ఇది పక్కా. ఇంకో విషయం తమ్ముడు, నువ్వు చంపవలసిన వాడు ఆషామాషి ఆర్డినరీ మనిషి ఏం కాడు. వాడు బెంగళూరుకి మేయర్ లాగంట. మరి నీ ఫోన్ నంబర్? నన్ను నమ్మావు, ఎల్లుండి ఇదే టైంకి ఇక్కడ కలుస్తావు. ரொம்ப 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 புத்திசாலி இவன். ஏய், எனக்கு ஒரு ஃபுல் குட்டா. ஏ குப்தா,
నీ ఫినిష్. ఒరే ఆగండ్రా. అరే నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యి వెళ్ళిపోయినా. ఇడు మంగళారం మొహమోడి ఫ్రెండ్షిప్ పేరు చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైందిరా రే మంగళారం చూసినా అది వార్నింగ్ ఇవ్వడం అంటే ఇలా వాసన చూడటం కాదు. ఏదేదో ఒకసారి ముక్కు బాగా పగిలింది. ఎవరికి వార్నింగ్ ఇవ్వలేవు. ఎవరిని వదలను ఖచ్చితంగా అంత నీరికిస్తా పారా మంగళారం. మరి ఆ మూడు రోజులు ఏం చేసావు? అంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు సింహాత్మకం బాలార్థ సద్గుణ సాకారం. అరే మిమ్మల్ని గా పని చెయ్యాలని కాదు, ఒక్కసారి నాలా సోచండి. నీ దేవురు నీ దేవురు నీ దేవుర్రా నా దేవురు గాడి దేవురు. మనం 10 సంవత్సరాల పోర్లప్పుడు బాగా చదివి మస్తు మార్కులు సంపాదించి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ల నుండి వచ్చి ఒకే స్కూల్లో జాయిన్ అయినాం. గా రోజున కలుసుకున్న మనం ఇప్పటి వరకు ఒకే స్కూల్ ఒకే కాలేజ్ ఒకే కోర్స్ ఒకే ప్లేస్ ఒకే హాస్టల్ ఒకే రూమ్ ఒకే అచీవ్మెంట్. గదిరా మన దోస్తానా, ఇప్పుడు మీకు గా లక్ష్మణ్ గారు తీసుకున్న డెసిషన్ రాంగ్ అనిపిస్తుండొచ్చు. ఒక్కసారి గాడి ఇప్పుడున్న ప్లేస్లో కూర్చొని సోచాయిస్తే మనకు అర్థమవుతుంది. ఏంట్రా అర్థమయ్యేది? ఏ చుబ్బే, నేను చెప్తున్నది ఒక్కసారి సోచాయించుడు. ఇప్పటికిప్పుడు మీ అయ్యా ఆరోగ్యానికి 5 లక్షలు కావాలరా బాయ్, గేడి నుంచి తెస్తావు గంత ఎందుకు బే? గా లక్ష్మణ్ గాడు అమ్మా నాన్ను ఎందుకు పోగొట్టుకుండు పైసలు లేకగా? గదే పరిస్థితి మనకొస్తే ఏం చేస్తుర్రా? గాడి మీద నాకు భరోసా ఉంది, మనం గెలుస్తాం. గా లక్ష్మణ్ గాడికి సపోర్ట్ చేయడానికి నేను రెడీ. వెల్కమ్ తంబి, వెల్కమ్ వెల్కమ్. ఇదిగో హుక్క. ఆ సర్కిల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ కెమెరా సిటీ కదా, ఖచ్చితంగా ఉంటాయి. వాటి కట్ చేయాలి. సీసీ కెమెరా కట్ చేయడం ఎలా కుదురుతుంది? వెరీ సింపుల్. ముందు రోజు రాత్రి 11:30 మంచి క్యాప్ వేసుకొని సర్కిల్ దగ్గరలోనే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి సప్లై లైన్పై ఒక జియో వైర్ని విసిరేస్తే ట్రాన్స్ఫార్మర్ సిటీ కాబట్టి కొంచెం త్వరగా రిపేర్ చేస్తాను. ఎంత త్వరగా చేసినా అక్కడికి వచ్చి ప్రాబ్లం ట్రేస్ అవుట్ చేసి రిపేర్ చేయడానికి మినిమం గంట పడుతుంది. సీసీ కెమెరా కనెక్షన్ పోల్ గ్రౌండ్లో ఉన్న బాక్స్లో ఉంటాయి. ఒక్క లివర్తో బాక్స్ ఓపెన్ చేసి కరెక్షన్స్ కట్ చేయాలి. చాలా ఈజీ. సూపర్, ఎక్సలెంట్. పర్లేదు తమ్ముడు, చాలా డీప్గానే ఆలోచించాం. సూపర్ సూపర్ ఓకే సూపర్ సూపర్. టైంకి స్పాట్ చేయాలంటే 10:30కి ఇక్కడి నుంచి బయలుదేరాలి.
మనకి అక్కడ ఇంకొక వెహికల్ అవసరం అవుతుంది, అరేంజ్ చేయి. ఒక్క వెహికల్ తమ్ముడు, నీకు ఎన్ని కావాలో చెప్పు, మనకి ట్రావెల్ పాయింటే ఉంది. ఒక్కటి ఒక్కటి ఒక్క చాలు ఒక్కటి. ఒరే సూరి, నాకు అవసరమైనప్పుడు బండి పంపిస్తాను, దాన్ని రెడీ చేసి పంపించు.